శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిషాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 8121298248. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మకర రాశి వారి జీవితంలో ఊహించని పెనుమార్పులు సంభవించబోతున్నాయి. వీరికి నరదృష్టి అధికంగా ఉంటుంది. అయితే నరదృష్టి నుండి బయటపడటం కోసం మకర రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటి, ఈ పరిహారాలు చేయటం వలన వీరు ఎటువంటి ఫలితాలను పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నరుడు దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది అనే మాట మనకు తరచూ వినిపిస్తూ ఉంటుంది. దృష్టి తీయడం అనే ప్రక్రియ అనాది నుంచి ఉన్నదే. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. విద్యుత్ ప్రవాహం అవతలి వారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్లకి తలనొప్పి రావటం, వికారంగా ఉండటం, వాంతులు కావటం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక నిద్రలేవగానే ఉదయం బయటికి వస్తూ కాని ఎదుటివారిని చూసినట్లయితే వాళ్లు అస్వస్థకు లోనవుతూ ఉంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు నిద్రలేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెబుతారు. చేతి మొదట్లో శ్రీ మహావిష్ణువు, మధ్యలో సరస్వతీదేవి, చివరన లక్ష్మీదేవి ఉంటుందని చెబుతారు. అరచేతిలో వారిని దర్శించిన తర్వాతే బయట మిగిలిన వారిని చూడాలని చెప్పారు. సాధారణంగా ప్రతి వ్యక్తికి ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక రూపంలో చెడు దృష్టి వెంటాడుతూ ఉంటుంది. ఈ చెడు దృష్టి వలన మానసిక ప్రశాంతత అనేది ఉండదు. ఎప్పుడు ఏదో అలసటగా ఉంటుంది. ఏ పని చేసినప్పటికీ ప్రతిఫలం కనిపించదు. ఎటువంటి పని చెయ్యకపోయినా ఊరికనే అలసటకు గురవుతూ ఉంటారు. కాస్త అందంగా తయారైనా నలుగురిలో హుందాతనంగా ఉన్నా వెంటనే నీరసమొచ్చేస్తుంది, తలపోటు వస్తుంది. ఇలా ఉండడానికి కారణం ఇతరుల యొక్క చెడు దృష్టి మీపై ఉండటం. ఈ విధంగా ఇతరుల యొక్క చెడు దృష్టి మీ మీద పడటం వలన మీకు మానసిక ప్రశాంతత అనేది ఉండదు. ఎప్పుడు ఏదో అనీజీగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా మీకు తృప్తి లభించదు. ఈ విధంగా ఉన్నట్లయితే ఈ రాశివారు ఈ పరిహారం చేయటం వలన మీ చుట్టూ ఉండే చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. పాజిటివ్ అట్మాస్ఫియర్ ను చూస్తారు. చెడు దృష్టి అనేది ఇతరుల యొక్క చూపు వలన కావచ్చు, లేదా మనం ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు దృష్టి తీసి పడేసిన వస్తువులను తొక్కడం వల్ల ఆ దృష్టి మనకు తగులుతుంది. ఈ విధంగా దృష్టి తీసిన వస్తువులను తొక్కి మనం ఇంటికి వెళ్లినప్పుడు మనతో పాటే చెడు దృష్టి కూడా మన ఇంటికి వస్తుంది. దీని వలన మన ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెడుతుంది. నరఘోష ఎక్కువగా ఉన్న వారికి తరచుగా దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎలాంటి వాతావరణంలో కూడా మనశ్శాంతి అనేది ఉండదు. ప్రతి క్షణం ఏదో ఒక విషయంలో టెన్షన్ పడుతూ ఉంటారు. అందరితో ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ మీకు శత్రువులుగా మారతారు. ఏ పని మొదలు పెట్టినా అది ఎప్పుడూ ఆలస్యమవుతూ ఉంటుంది. చాలా త్వరగా పూర్తవ్వాల్సిన పని కూడా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభించదు. ఇలాంటి ఇబ్బందులన్నీ నరఘోష ఎక్కువగా ఉన్నవారికి బాగా తగులుతూ ఉంటాయి. ఇలాంటి వారు ఏ పరిహారం చేయటం వలన మీకున్న చెడు దృష్టి, నరఘోష అనేవి పూర్తిగా తొలగిపోతాయో తెలుసుకుందాం. మనం ఆర్థికంగా రాణిస్తున్నప్పటికీ అది కొంతమందికి లేదా మన శత్రువులకు ఓర్వలేని తరంగా మారుతుంది. ఇరుగు పొరుగు వారు లేదా మన బంధువులలో కూడా మనల్ని చూస్తూ అసూయ పెంచుకోవటం వలన వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది. నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో అష్ట కష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ నరదృష్టి పోవాలంటే ఇలా చేయటం వలన దృష్టి నుంచి విముక్తి పొందవచ్చని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. మనం ఉన్నతమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఖచ్చితంగా మన మీద దృష్టి ప్రభావం ఎంతో ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఆ దృష్టి ప్రభావం కుటుంబం మీద పడకుండా ఇంట్లో గుమ్మడికాయ కడుతూ ఉండాలి. ఇంటి గుమ్మం దగ్గర కనుదిష్టి వినాయకుడి ఫోటో పెట్టడం వలన ఎలాంటి దృష్టి అయినా పటాపంచలవుతుంది. ఈ రాశివారు ఈ పరిహారాలు చేయటం వలన నరదృష్టి నుండి తప్పించుకోగలుగుతారు. ఎటువంటి దృష్టి దోషాలైనా సరే త్వరగా తొలగిపోతాయి. ఈ రాశివారు సాధారణంగా ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు కట్టుకునేటప్పుడు వాటికి పసుపు బొట్టు పెడతారు. అయితే కొత్త బట్టలకు పసుపు బొట్టు పెట్టి వేసుకున్నప్పటికీ ఆ బట్టలు ఎదుటివారి దృష్టిలో మనకు దిష్టి తగిలేలా చేస్తాయి. ఇలాంటప్పుడు కొత్త బట్టలు వేసుకున్నా సరే మనకు దిష్టి తగులుతుంది. మీరు వేసుకునే కొత్త బట్టల్లో ఏదో ఒక మూలన దారం పోగును తీసి దానిని నిప్పుల్లో వేసి కాల్చాలి. ఇలా కాల్చటం వలన ఆ బట్టలకు ఉన్న
నెగటివిటీ అంతా తొలగిపోతుంది. ఆ బట్టలు ఎప్పుడు వేసుకున్నా ఎటువంటి దిష్టి తగలదు. ప్రతి ఒక్కరూ ఏదో ఫంక్షన్ కి వెళ్ళడానికి చాలా అందంగా రెడీ అవుతూ ఉంటారు. అలా అందంగా రెడీ అయినప్పుడు అరికాలలోనో బుగ్గన తలలోనా లేదా మెడకింద ఏదో ఒక చోట నల్లని బొట్టు పెట్టుకుంటారు. అయితే మీరు మీకు దిష్టి తగులుతుందనే ఉద్దేశంతో నల్ల బొట్టు పెట్టుకుంటారు. అదే విధంగా మీరు వేసుకునే ఆభరణాలకు కూడా దిష్టి తగులుతుంది. వాటి వలన కూడా మీకు చెడు దృష్టి అనేది సోకుతుంది. అందువలన బయటికి వెళ్ళినప్పుడు అందంగా అలంకరించుకున్నప్పుడు మీరు అలంకరించుకున్న వస్తువులకు ఏదో ఒక మూలన నల్ల బొట్టు పెట్టాలి. ఈ విధంగా పెట్టడం వలన మీ ఆభరణాలకున్న దిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఈ రాశివారు స్నానం చేసేటప్పుడు కొంచెం రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయటం వలన మీ ఒంట్లో ఉన్న నెగటివిటీ అంతా పూర్తిగా తొలగిపోతుంది. బయటకు వెళ్లి వచ్చినప్పుడు శరీరం అంతా చాలా అలసటగా ఉంటుంది. ఇలాంటప్పుడు బకెట్ నీళ్లలో కల్లుప్పు వేసుకుని స్నానం చేయటం వలన మీకున్న అలసట మొత్తం పూర్తిగా తొలగిపోతుంది. మనసు శరీరం ప్రశాంతంగా ఉంటాయి. బాలగ్రహ దోషముల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పళ్లెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్లెం తీసుకుని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నం ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసినట్లయితే పిల్లలకు ఉన్న బాలగ్రహ దోషాలన్నీ పోతాయి. దిష్టి తగిలిన వారికి ఉప్పు మిరపకాయల వంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాలను వలయాన్ని సృష్టిస్తూ విచ్ఛిన్నం చేయడం అన్నమాట. అయితే ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు దిష్టి తగిలిన వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలను చదువుకోవటం వలన దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు. ఈ రాశివారు ఏవైనా దుకాణాలు పెట్టుకున్నట్లయితే అందులో దిష్టి తగలకుండా ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి లైట్లు వేయటం వలన దిష్టి ప్రభావం తగ్గిపోతుంది. శుక్ర శనివారాల రోజుల్లో దీపాలు పెట్టాక ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయటం వలన వ్యాపార వృద్ధి కలుగుతుంది. అదేవిధంగా ఈ రాశివారు శనివారం సంధ్యా సమయంలో సముద్రపు నీటితో కాని గోమయంతో కాని దుకాణాలను ఇళ్లను శుభ్రం చేయాలి. అలాగే దుకాణాల పైభాగాన్ని కాని పూజా స్థలంలో కాని గుమ్మడి పైభాగంలో కొంత భాగంగా కోసి అందులో పసుపు సున్నం కలిపిన నీరు పోసి దిష్టి తీయటం మంచిది. ఈ విధంగా టెంకాయతో కాని మట్టి ఉప్పు మిరపకాయలు ఆవాలతో దుకాణాలకు దిష్టి తీయవచ్చు. గుమ్మడి టెంకాయలను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొట్టాలి. ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయాలి. ఈ విధంగా చేయటం వలన మీరు చేస్తున్న వ్యాపారాలకు తగిలే దిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది. స్త్రీలు మాత్రం ఎప్పుడూ కూడా గుమ్మడికాయను పగలగొట్టకూడదు. అవివాహిత పురుషులు పెళ్లై ఇంకా సంతానం కలగని వారు గుమ్మడికాయను పగలగొట్టకూడదు. ఈ రాశివారు చెడు దృష్టి నుండి బయటపడడం కోసం నిమ్మకాయలో నాలుగు లవంగాలు వేసి హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ కి సమర్పించండి. ఈ విధంగా చేయటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ప్రతి ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు. నిమ్మకాయను తల నుండి కాలి వరకు ఏడు సార్లు తిప్పి ఆపై నిమ్మకాయను నాలుగు ముక్కలుగా చేసి ఈ నిమ్మకాయను ఎవరూ లేని ప్రదేశంలో వేయండి. నిమ్మకాయ ముక్కను విసిరిన తర్వాత ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకూడదు. ఇది చెడు దృష్టిని తొలగిస్తుంది. ఈ రాశివారు మీరు చేస్తున్న పనిలో పదే పదే విఫలమైతే నిమ్మకాయను తీసుకుని ఏడుసార్లు తల చుట్టూ తిప్పి దానిని సగానికి విభజించండి. ఎడమ చేతి ముక్కను కుడివైపుకు కుడిచేతి భాగాన్ని ఎడమవైపుకు విసిరేయండి. మీరు మంచి ఫలితాన్ని పొందుతారు. సో చూశారు కదండి, మకర రాశివారు నరదృష్టి నుండి బయటపడడం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటి, ఈ పరిహారాలు చేయటం వలన ఎటువంటి ఫలితాలను పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.